చంద్రబాబు నాయుడు గారి భిక్షతో రే కుక్క నువ్వెవడవి, నీ స్థాయి ఏంటి, నువ్వు మీ సోదరుడు చిన్ని ఇప్పుడు పోయి ఉన్నాడు, అతనికి కొన్ని పరిధులు ఉంటాయి ఎందుకంటే ఏదన్నా తమ్ముడు కాబట్టి, నాకు పరిధులు లేవు. ఎందుకు లేవంటే నేను చంద్రబాబు నాయుడు గారికి రామభక్త హనుమాన్ లాంటివాడిని, నేను చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాదు రా, ఇవాళ ఇవాళ వెళ్ళావు నువ్వు, ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉంది, అధికారం ఆ అధికార యంత్రాంగం అనేది లేదు, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. 3.5 ఏళ్ళకి పిచ్చుకొక్క కొడాలి నానిగారు ఎంత చూసినాడు నేను, నువ్వెంతరా నాకు బచ్చావే, నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నంతవరకు ఆ జెండా పట్టుకున్నంతవరకే నువ్వేం మాట్లాడినా నిన్ను ఊరికి వదిలేశా. నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఏంటి, నీ మీద పోటీ చేయడం ఏంటి, చంద్రబాబు గారి మీద పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీతో గెలుస్తావా, అరే ఏ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితే నువ్వు తీపిచ్చి ఏ పశ్చిమ నియోజకవర్గంలో అయితే నాయకులందరినీ కలుపుకొని వెళ్ళి పోరాటాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నా కోఆర్డినేటర్ ఎత్తేనే ఉంటాను లేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని బెదిరించే చూసావా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కానీ నీ కూతురు కానీ, అంటే అబ్బా కొడుకులు అంటున్నావు కదా మా బాసుని, మా బాసు చిన్న బాసుని, నువ్వు కానీ నీ కూతురు కానీ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేస్తా, వైసీపీ తరఫున మీరు పోటీ చేయండి, 30 వేలకు 1 ఓటు తగ్గినా సరే రాజీనామా చేస్తా. నువ్వు 3 లక్షల మెజార్టీతో గెలుస్తావా, 3 లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు, నువ్వు 3 లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు. ఇక్కడ ఉన్నటువంటి చిన్న సబ్బయ్య కానివ్వండి, వీళ్ళు కొంతమంది గంగాధర్ చిన్న సబ్బయ్య వీళ్ళందరూ కూడా పాప పార్టీ మైండ్ వాళ్ళది, వాళ్ళకేంటంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్వాలా తెలుగుదేశం పార్టీ కావాలి, ఆఖరికి అలాంటి వాళ్ళు కూడా మాయ చేసావు నువ్వు, 100% ఖాళీ చేస్తానన్న తెలుగుదేశం పార్టీని 6 గురిని తీసుకెళ్ళగలిగావా, నిన్ను నమ్మి ఎవడని వస్తాడా, నిన్ను నమ్మి వైసీపీలోకి ఎవడని వస్తాడా. రిపబ్లిక్ డే దినోత్సవం జరిగితే మా పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఏ రోజు రాలా దానికి. మొన్న దేవినేని అవినాష్, ఎల్లంపల్లి శీను రౌండ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తున్నాడు, నిజంగా వచ్చి మా ప్రభుత్వంలో వచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చుండేవాడు. పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టినటువంటి ఫ్లైఓవర్ ఉద్యమం గురించి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన అనేక కార్యక్రమాల్లో పశ్చిమ నియోజకవర్గంలో జరిగినటువంటి మహాధర్నా గురించి ఉచ్చరించినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. అక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు, ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమం తీసుకున్నారు. ఆ కార్యక్రమం తీసుకొని వదలకుండా దాని మీద పోరాడుతున్నారు, అది ప్రజల్లోకి వెళ్ళింది. ఇవాళ కానీ ప్రభుత్వం కానీ ఫ్లైఓవర్ వేయకపోతే ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు వ్యతిరేకంగా ఉంటారు, అది మనం రాగానే వేయాలి. మీరు కూడా ప్రతి ఒక్కరూ కూడా అలాంటి కార్యక్రమాలు తీసుకొని ఒకరోజు 2 రోజుల్లో చేసి వదలకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా సూచించడం జరిగింది. ఈడు ఈ యదవ అన్నారు సరే, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకొక యదవనాడు వంశీ, వాడు చేసిన తప్పులకి వాడిని పక్కకు తోసి ఈయన తీసుకొచ్చిన మరుక్షణం నుంచి అతనికి నాకు ఏం లేకపోయినా ఒక బీసీ వర్గాల నుంచి ఒక గట్టిగా పోరాడే వ్యక్తి ఇక్కడ ఉండకూడదు అని ఒక తలంపుతో చంద్రబాబు నాయుడు గారి దగ్గర అప్పటి నుంచే బ్లాక్మెయిలింగ్ మొదలైంది. దీనికి ప్రత్యక్ష సాక్షి సుజనా చౌదరి గారు. సుజనా చౌదరి గారిని మధ్యలో పెట్టి ఎంకంతో మాట్లాడమంటే పాప ఆయన కూడా మాట్లాడడానికి ఇబ్బంది పడి నా దగ్గరికి వస్తే ఈడీ బ్లాక్మెయిలరు చంద్రబాబు గారిని ఎక్కడ ఇబ్బంది పెడతాడో, 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది, ఈరోజు మనం వ్యతిరేకం అవ్వకూడదు అని మేము ఆయన అర్బన్ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే ఓకే అన్న. తదుపరి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు తెలిసి బ్లాక్మెయిలరు ఇబ్బంది అయ్యంకరనేవాడు నాకు లాయల్టీ అని